రష్యాని దెబ్బ కొట్టడం కోసం ఎందుకు అప్పట్లో ప్రచ్ఛన్న యుద్ధం టైంలో అమెరికా రష్యా అగ్రరాజ్యాలు నెంబర్ వన్ అందులో భాగంగా చైనాని చైనాతో పాటు పాకిస్తాన్ని పెంచి పోషించింది అమెరికా యూరోప్ దేశాలు పోషించి అక్కడ తయారైనటువంటి ఉగ్రవాదులు తాలిబన్లు తీవ్రవాదుల్ని రష్యాలోని సరిహద్దు ప్రాంతాల మీద దాడులకు పంపేది దాని మీద కోపంతో రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి దాదాపు పది సంవత్సరాల పాటు అక్కడే ఉంది దాని పర్యవసానంతో అక్కడ లక్షల కోట్ల రూపాయలు నష్టపోయి చివరికి ఆ దేశమే మొక్క చెక్కలయింది బిల్లు తెచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక దేశాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చైనా మీదన ఏదో ఒంటికాలతో లేస్తున్నట్టు అమెరికా డ్రామాలు ఆడుతుంది తీరా చూస్తే అక్కడ జరుగుతున్నది అంటే చైనాకి చైనాలో ఉన్న కంపెనీల్లో వందకి తొంభై శాతం అమెరికా యూరప్ దేశాలయ్యాయి చీఫ్ అండ్ బెస్ట్గా అక్కడ కూలీలు దొరుకుతారు రా మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి అక్కడ పెట్టారు పైకి చైనాతో గొడవ అన్నట్టు నటిస్తూ రెండో పక్కన చైనాని ప్రోత్సహిస్తూనే ఉంటాయి ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం లేటెస్ట్గా చూస్తే బ్రిటన్ చైనాలో ఉన్నటువంటి బ్రిటన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరఫున రాయల్ ఎయిర్ ఫోర్సెస్ ఎంప్లాయీస్ ఏవియేషన్ ఇంగ్లీష్ కోర్సు చైనా వాళ్ళకి నేర్పుతున్నారు చైనా వాళ్ళు చదువులు చైనా భాషలోనే చదువుతారు కానీ అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు వస్తే ఈ ఇతర దేశాలతో కలిసి యుద్ధం చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి కమ్యూనికేషన్ ఎందుకంటే అమెరికా వాడు ఇంగ్లీష్లో చెప్పలేడు కదా అది అమెరికా వాడు ఇంగ్లీష్లోనే చెప్తాడు కానీ చైనీ భాషలో చెప్పలేడు కదా వాడు చైనీ భాషలోనే మాట్లాడితే అమెరికా వాడికి అర్థం కాదు కదా కాబట్టి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి చైనా పైలట్లకి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చే కోర్సును బ్రిటన్ నడుపుతోంది రాయల్ ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళు నడుపుతున్నారు సెప్టెంబర్ రెండు వేల పదహారు నుండి ఇది జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కానీ వీళ్ళు ఏమి లేదంటే బెళ్ళప్పేస్తారు